తూర్పు గోదావరి జిల్లాలో 1103 పంచాయతీలకు గాను 1072 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి. 1182 మున్సిపల్ వార్డులో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో 45,000 మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. మొత్తం 3,541 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న ఆయన నగదు మద్యం పంపిణీ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవ్వడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఎక్సెప్ట్ ముమ్మడివరం ఎస్సీ జనరల్ ఉంది, అది తప్పించి మిగతా అన్నీ కూడా మహిళలకే రిజర్వ్ కాబట్టాయి. అదొక ప్రత్యేకత మన జిల్లాకు సంబంధించి. అదేవిధంగా మనకు మున్సిపాలిటీకి సంబంధించి 27వ తారీఖున ఈ పోల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 7 గంటల నుంచి 5 గంటల వరకు కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఏదైతే ఉందో 27వ తారీఖు చేయడం జరుగుతుంది. ఈ రిజర్వేషన్ తాలూకా డీటెయిల్స్ మాకు మీకు అందజేయడం జరుగుతుంది. అయితే మొత్తంగా మనకు 3,52,000 మంది ఓటర్స్ పెంచుతుంది ఈ అర్బన్ ఏరియాస్కి సంబంధించి. రాజమండ్రికి సంబంధించి ఏదైతే ఉందో మనము ఎలక్షన్స్కి వెళ్ళటం లేదు. సో మిగతా వాటికి మాత్రమే కాకినాడ ఎనీవే బాడీ ఉంది కాబట్టి వెళ్ళటం లేదు. మిగతా 10 వాటిలో మాత్రమే మనం వెళ్ళటం జరుగుతుంది. మాకు ఈ పోలింగ్ స్టేషన్స్ స్ట్రెంత్ చూస్తే టోటల్గా 436 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో సెన్సిటివ్ 154గా, హైపర్ సెన్సిటివ్ 132, నార్మల్ 150 అని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 524, ఏపీఓస్ 524 ఇంక్లూడింగ్ రిజర్వ్ పెట్టడం జరిగింది. అదర్ పోలింగ్ ఆఫీసర్ స్టాఫ్ చూస్తే 1568 మంది ఉంటారు. అదేవిధంగా 343 మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం ఈ మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ